एससीसी निमगड्ड रमेश कुमार को अधिकारं तप्प बाध्यतल गुरिंचि पट्टिंचुकोवडं लेदनि राष्ट्र मुनिसिपल शाख मंत्री बोत्स सत्यनारायण मंडिपड्डारु। एससीसी की अधिकारंतो पाटु बाध्यतलु कूडा उंटायनि अधिकारान्नि बाध्यतलनु समन्वयं चेसुकोवालनि हितो पलिकारु। ఓ రాజకీయ నేతల నిమ్మగడ్డ ఎవరిస్తున్నారని వ్యక్తిగత అవసరాల కోసమే ఆయన పని చేస్తున్నారని దుయ్యబట్టారు। ప్రజల ప్రాణాలే ముఖ్యమని ప్రభుత్వం చెబితే పట్టించుకోవడం లేదని రేపు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిదని మంత్రి బొత్స ప్రశ్నించారు। అధికారాన్ని బాధ్యత సమతుకోవడం వచ్చి ఆ వ్యవస్థలో ఉన్న ఆ వ్యక్తి వచ్చి చేయవలసిన విధి అయింది। కానీ దురదృష్టం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎలక్షన్ కమిషనర్ అధికారాలనే చూస్తాడు తప్ప ఆయన బాధ్యతని మాత్రం గుర్తుపెట్టలేదు। ఈ రాష్ట్రంలో దేశం ఈ రాష్ట్రమే కాదు దేశమంతా ప్రపంచమంతా కోవిడ్ తో బాధపడుతున్న నేపథ్యం సాక్షాత్ ప్రధానమంత్రి గారే मरी देश देश प्रति पौर की ये विधम प्राणा जरगकूद आलोचन मर वैक्सीन मैं मो मई रोज पंपणी जो विधान मैं चूस्त अभी सारी का अचल अचल मदि वैद्य सिबंदी की फ्रंट कॉरियर उ वैद्य सिबंदी की इंक तदपरी शानेटेशन తదుపరి పోలీస్ శాఖ ఆ తదుపరి 50 సంవత్సరాల పైబడిన వ్యక్తులకు అలా ఒక ఫేసిల్ మేనలో ఈ కార్యక్రమం జరగాలి। ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఈ కోవిడ్ ని చాలా ధైర్యంగా ఎదుర్కొంటుంది అని చెప్పిన మాటను ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది। ఆ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరిగిన విధంగా కోటి పైన ఈ రోజు పరీక్షలు నిర్వహించే కాకుండా కరోనా సంబంధించి వ్యాక్సిన్లను కూడా ఇస్తున్న దాంట్లో విషయంలోనూ దాంతో పాటు తీసుకోవాల్సిన తగుదేలు అన్ని ముందుకు చూద్దాగతగా ప్రతి కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి ఇవాళ రాష్ట్ర ఎంఎస్ గారు వచ్చిందా ప్రెస్ మీట్ పెట్టారు। నాకు తెలుసు నేను ఇప్పటి నుంచి 30 సంవత్సరాల పాటు రాజకీయాల్లో ఉన్నా చాలా ఎన్నికలు చూసాం। ఆ ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైనా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెడితే ఎలక్షన్ ఎలక్షన్ షెడ్యూల్ వారి తేదీలు ఏ తేదీని ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తున్నాము ఎక్కడి నుంచి కోడ్ అమలులోకి వస్తుంది ఎప్పటి నుంచి వస్తుంది ఏ ఏ కార్యక్రమాలు ఉంటాయి ఏ రోజు వచ్చి నామినేషన్లు ఉంటాయి ఏ రోజు వచ్చి విత్తనాలు ఉంటాయి ఏ రోజు వచ్చి బీఫార్మ్స్ సబ్మిట్ చేసుకోవాలి లేకపోతే ఎన్నికల్లో బీఫార్మ్ లేకుండా జరిగితే ఆ కార్యక్రమం ఏం జరుగుతాయి తిరగేసి ఎప్పుడు ఎలక్షన్ ఎప్పుడు కౌంటింగ్ ఎప్పుడు అనేది సహజంగా ప్రకటిస్తారు। చాలా నాకు ఆశ్చర్యం అనిపించింది ఇందాక నేను తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఆ టీవీ చూస్తుంటుంటే ఆయన ఎలక్షన్ కమిషన్ లా కాకుండా ఒక రాజకీయ నాయకుడిలాగా ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిలాగా వచ్చి ఆయన మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపించింది। యాక్చువల్ గా ఈయన ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రిగా నాగశ్రీ చాలా ఈ మాటల్ని చెప్పడానికి ఎంతో బాధపడుతున్నాడు ఈరోజు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద అపారమైన గౌరవం ఈ భారతదేశంలో ఉంది।